మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలంలోని మండల పరిషత్ కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆడపడుచులు అందరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ చీరల పంపిణీపై సంతోషం వ్యక్తం చేశారు. మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించిండు, అదే మాదిరిగా ఉద్యమం, అదే మాదిరిగా గత 5 సంవత్సరాలు కూడా ఒక ఉద్యమం మాదిరిగా మన సీఎం కేసీఆర్ గారు కష్టపడి మన రాష్ట్రాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు ప్రతి పండుగ మీరు చూస్తున్నారు, హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ పండుగలకు తప్పకుండా ప్రతి ఒక్కరిని కొత్త బట్టలు పెట్టే ఒక ఆచారం తీసుకొచ్చింది మన తెలంగాణ, అది మన సీఎం కేసీఆర్ గారి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలోనే మన జిల్లాల 6,47,900 చీరలు పంపిణీ జరుగుతుంది. మల్కాజ్గిరి జిల్లాలోని 6,50,000 చీరలు పంపిణీ జరుగుతుంది. అదే మాదిరిగా మన మేడ్చల్ నియోజకవర్గంలోనే 1,36,000 చీరలు ఇక్కడ మన మెడ్చల్ని పంపిణీ జరుగుతుంది. ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చే పెద్ద మహిళా సోదరులు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఏది ఏమైనా మనమందరం కూడా మన సీఎం కేసీఆర్ 2వ సారి సీఎం అయినాక అందరికి కూడా మన అమ్మమ్మలకు, నాయనమ్మలకు, పెద్దమ్మలకు ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయల నుంచి 2,016 రూపాయలు చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇది అదే రకంగా చూస్తున్నారు వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ ప్రతి ఒక్కరికి కూడా 2,03,016 రూపాయలు చేసిన పెంచింది మన సీఎం కేసీఆర్ గారు. ఒక్కొక్కటి కాదు, రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఇట్లా రకరకాలుగా భారతదేశంలోనే 28 రాష్ట్రాలలో కూడా ఏ ముఖ్యమంత్రులు చేయని అనంతా కూడా మన సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి మనకు అన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా ఒక దసరా పండుగ వచ్చిందనుకో, ఒక పేదింటి ఆడపడుచు మంది బొమ్మలు చూడవచ్చు, డబ్బులు లేక కొత్త బట్టలు కొనలేక ఒక పండుగ చేసుకోలేక పండుగ నాడు కూడా పాత బట్టలతోనే ఉంది. అటువంటి చూసి మన పెద్ద మనసుతోటి దయకునమ్మ పెద్ద మనసుతోటి మన సీఎం కేసీఆర్ గారు అందరికి కూడా మా ఆడపడుచులకు తెలంగాణ మంది ఎంతమంది ఉన్నారో అందరికి కూడా తప్పకుండా పేదలందరికీ కూడా వైట్ రేషన్ కార్డు ఉండి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిల కాడికెళ్ళి ఇంట్లో 2 ఉండని 3 ఉండని 4 ఉండని 5 ఉండని తప్పకుండా అందరికి కూడా చీర పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కూడా మీ అందరికి కూడా మనం చేస్తాం. ఈ కార్యక్రమానికి మన జిల్లా వ్యాప్తంగా ఈ చీరల మరి కావలసిన చీరలన్నీ తీసుకురావడం కానీ జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లకు చేరేటట్టు చూడడం కానీ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మన PDDRDA కౌపీయారెడ్డి, వారి సిబ్బంది, మరి శుభం, వర్షం కూడా వస్తుంది, శుభ చూసుకో మీందరూ కూడా శుభాకాంక్షలు. మరి తర్వాత ఈ మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని మరి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ ప్రారంభం చేయడానికి ఏర్పాటు చేసిన మన మున్సిపల్ కమిషన్ సచివాలయం, మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న